బాగానే ఉందండి. ఎవరు చెప్పారండి? టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది ఎలాగా తీసుకుంటాం మనం? ఏ కోర్టు నిర్ణయించి వీళ్ళు దోషులు అని చెప్తే అది నమ్ముతాం, కానీ వీళ్ళు అనేది వాళ్ళు వాళ్ళని ప్రజల మాట కుదరదు కదా, కోర్టు కదా డిసైడ్ చేయాల్సింది. వాళ్ళు ఎలా అవుతుంది మీకు? వాలంటీర్స్ బ్రహ్మాండంగా ఉందండి, అందరికీ బాగానే ఉంది కదా. మన ఇంటి ముందు వెళ్ళి నిలబడి వెళ్ళారు నిలబడి అమ్మగారు అయ్యగారు అడగాలి. ఇప్పుడు ఆ బాధ లేదు కదా, చక్కగా వాళ్ళు ఇంటి కాడికి వచ్చేస్తున్నారు. ఈ టైంలో అయితే కరెక్ట్ కాదు, మరి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా. నిమ్మగడ్డ గారు పెడతారంటే మరి అంత మాకైతే ఐడియా లేదండి. మరి అతను ఒక్కరిదైనా డిసిషన్ ఇంకెవరైనా ఉంటుందా? ఇంకా హైకమాండ్ ఇంకెవరు ఉంటారు ఆయన పైన? ఆయన ఒక్కటే డిసిషన్ తీసుకుని పెట్టేయచ్చా అనేది వాళ్ళు చూసుకోవాలి కదా. ఓకే, స్కూల్స్ ఓపెన్ చేయడం కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలండి. లేకపోతే మరి పిల్లలు ఇప్పుడు ఇళ్ళకాడ ఉండి ఆడుకొని పాపం ఎంతమంది చనిపోతున్నారు. ఇక చెరువుల్లో పడిపోయి గేదలమైపోవడానికి వెళ్ళి కూలి పనులకి వెళ్ళి పాడైపోవట్ల అది ఇబ్బంది అవుతుంది, ఇది కూడా ఇబ్బందే. మరి స్కూల్ లేకపోవడం ఇబ్బంది, ఇళ్ళకాడ ఉన్నా కానీ పిల్లలు చదువు మర్చిపోతారు కదమ్మా, అంతే కదా. పిల్లలు ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు, రోజు పేపర్ చూస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఎంతమంది పల్లెటూరులో మనకి గేదలు కాసే దగ్గర వెళ్ళి చెరువుల్లో పడి చచ్చిపోవటం, రోడ్లు మనకి ఖాళీగా తిరిగి ఇట్లా రకరకాల ఇబ్బంది. అది పెద్ద ప్రాజెక్ట్ కదమ్మా, అదే 1 కోటి 2 కోట్లు 10 కోట్ల ప్రాజెక్టు కదా, ఆయన 1000 కోట్లు కదా కేంద్రం ఇవ్వాలి కదా. దీని దగ్గర జేబులో డబ్బులు లేవు కదా, మన రాష్ట్రంలో డబ్బు లేదు కదా, కేంద్రం ఇవ్వాలి, వీళ్ళు చేయాలి, అది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వీళ్ళు చేస్తారు. ఎవరైనా అంతే కదా, వీళ్ళు ఆల్మే చెప్తారు వాళ్ళు ఏమైనా చెప్తారు. ఇవాళ కదా రేపైనా అవుతుంది, ఆ తండ్రి గారు ఆశయం అవ్వచ్చు. ఇంకా ఎప్పటి నుంచి ఉన్న ఈ నదుల అనుసంధానం అనేది ఎప్పటి నుంచి ఉన్నదే కదమ్మా, అది ఎప్పటికైనా అవుతుంది. అది కాకపోతే డబ్బు లేకపోవడం వల్ల మన ఇండియాలో కొద్దిగా లేటుగా జరుగుతుంది. అది ఒకటి జరిగితే ఇండియాలో బ్రహ్మాండంగా అందరికీ ఇబ్బంది లేకుండా బతకచ్చు. అన్ని నదుల నుంచి అనుసంధానం అనేది ఎప్పటి నుంచో ఉందంట, అది ఇప్పటికి కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని మొదలైనవి టైం పడుతుంది. మరి డబ్బు కావాలి కదా, బోల్డ్ డబ్బు కావాలి కదా, 1 లక్ష కోట్లు కదా. ఎక్కడి నుంచి వస్తే ఇండియాకి సంపాదన లేదు, ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది కదా, అందరి దగ్గర డబ్బు ఉండదు, ఆ ఉన్నోడు ట్యాక్స్ కట్టడు గవర్నమెంట్కి. అదే ఓకే, మా ప్రస్తుతం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి ఇదేనండి. సరైనటువంటి ఆలోచన దీంట్లో ఏదీ లేదు. ఆయన కొంచెం సలహా తీసుకోవడం కానీ, సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా సరైనటువంటి దీంట్లో సలహాలు ఇవ్వట్లేదని నా ఉద్దేశం. ఆయనకి మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేదా సరైనటువంటి ఆలోచన తీసుకొని చేస్తే కనుక బాగుంటుంది. చెప్పిన వాటిల్లోనంటే కొన్ని మాత్రమే చేశారు, కొన్ని మాత్రం చేయలేదు. అది అంటే ప్రజలకు ఉపయోగపడే వాటిల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఇచ్చేస్తే మాత్రం బాగా ఉంటుంది, కానీ సరైనటువంటి ఇది మాత్రం చేయట్లేదు. దోపిడీ రాజ్యం అంటే ఎవరికి వారు ఆలోచనలోనూ సరైనటువంటి అంటే ఈ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి మెయిన్. ఈ లా అండ్ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే అంతా బాగుంటుంది. సరైనటువంటి ఇది లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. లోకల్ ఎలక్షన్ అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి దీనికి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే దానికి. ఈ కరోనా టైంలో స్కూల్స్ ఓపెన్ చేయడం అంటే మరి వాళ్ళకి విద్యారంగంలో విద్య వెనక్కి పడిపోయి ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యం ఉంది. కానీ సరైనటువంటి బంధాలు కనుక ఉన్నట్లయితే అంటే అధికారులు కూడా సరైనటువంటి స్పందన లేదు. వాళ్ళు కూడా కనుక గట్టిగా ఇచ్చేసి చేస్తే మాత్రం ప్రజలు కూడా అలాగే చక్కగా చేస్తారు, దాని ప్రకారంగా వాళ్ళు పైకి వస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.